ఎల్లుండే శుక్రవారం. ఎల్లుండి శుక్రవారం రోజు అత్యంత శక్తివంతమైన 100 సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి అమావాస్య. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. సహజంగా ప్రతీ నెల వచ్చే అమావాస్య కన్నా ఈ నెల అంటే ఫిబ్రవరి 9వ తారీఖు శుక్రవారం రోజున వచ్చే చొల్లంగి అమావాస్య అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటిది. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా 1 కొడుకు ఉన్నవారు కావచ్చు, 2 కొడుకులు ఉన్నవారు కావచ్చు, అదేవిధంగా పిల్లలు ఉన్నవారు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎవరైనా సంతానం ఉన్నవారు ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఎందుకంటే తమ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు. తమ యొక్క సంపాదన మొత్తం కూడా తమ పిల్లలకే, తాము ఎంత కష్టపడి సంపాదించినా వారి కోసమే, తాము ఎన్ని కష్టాలు పడినా ఒక పూట తిని ఇంకో పూట తినకపోయినా సరే కష్టపడుతూ సంపాదిస్తూ ఉంటారు. ఆ సంపాదనలో నుండి 1 రూపాయి కూడా వారికి ఆశించరు. కేవలం వారి పిల్లల కోసమే, వారి పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసమే సంపాదిస్తూ ఉంటారు. అయితే కొడుకులకు ఎందుకు ఎక్కువ ప్రేమ, కొడుకులు ఉన్నవారు మాత్రమే ఎందుకు ఎక్కువ పరిహారాలు చేయాలి అని సందేహం కలగవచ్చు. అయితే కొడుకులు ఎల్లవేళలా కూడా తమ కళ్ళ ముందే ఉండి తమ వంశాన్ని ఉద్ధరిస్తూ వంశోద్ధారకులుగా ఉంటారు. తమ వంశం ఎల్లవేళలా కూడా అందంగా ఆనందంగా కలకాలం మంచిగా ఉండాలి అన్నా, తమ వంశంలో ఎలాంటి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా, తాము ఎప్పుడూ కూడా బాగుండాలి అన్నా ఖచ్చితంగా వీరు ఈ యొక్క పరిహారం చేయాలి. అయితే తమ యొక్క వంశం తరతరాల వరకు వంశం ఉండాలి అని, అంటే వంశంలో కొడుకులు ఉండాలి అని, కొడుకులు పుట్టినప్పుడే ఆ వంశం ఉద్ధరణ అవుతుంది అని అందుకే కొడుకులని వంశోద్ధారకులుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్య రోజున చేసే పరిహారం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. తరతరాల వరకు మీ వంశం యొక్క పేరు అనేది నిలిచిపోతుంది. ఎందుకు అంటే ఈ అమావాస్య అనేది ముఖ్యంగా పితృదేవతలకి చాలా ఇష్టం. మన యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు మనపై ఉంటే ఎల్లవేళలా మనకు ఏ కష్టము ఉండదు. అంతేకాదు వంశంలో ఎలాంటి కష్టము దోషము ఉండదు. వంశంలోనే కాదు మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారి భవిష్యత్తు అనేది బంగారుమయంగా మారుతుంది. వారు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది. వారు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయం కలగడమే కాదు, వారు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. అయితే ఈ చొల్లంగి అమావాస్య అంటే పితృదేవతలకి చాలా ప్రీతికరం. సహజంగా అన్ని అమావాస్యలు కూడా పితృదేవతలకి చాలా ప్రీతికరం. కాకపోతే అన్నింటిలోకెల్లా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే చాలు, 21 తరాల వరకు కూడా మీకు ఎలాంటి కష్టం ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. మీ వంశం అనేది ఉద్ధరించే మీ కొడుకులు కూడా ఎల్లవేళలా బాగుంటారు. తమ కొడుకులు చెడదారిలో నడవద్దు అని, తమ కొడుకులు ఎప్పుడు ఏదో ఒక విధంగా అంటే కష్టపడి సాధించాలి, ఏదో ఒక పనిని సాధించాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి గుణగణాలు కలిగి ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు. అలా మీ యొక్క కోరిక తీరాలి, మీ కొడుకుల భవిష్యత్తు బాగుండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఎల్లుండి శుక్రవారం రోజు వచ్చే చొల్లంగి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం పాటించండి. మీరు ఊహించలేని అద్భుత ఫలితాలను ఖచ్చితంగా చూడగలుగుతారు. తరతరాల వరకు కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది. 7 జన్మల పాపాలు తొలగిపోతాయి, పితృదోషాలు తొలగిపోతాయి. అలానే ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృదేవతలని పూజించి వారికి తర్పణాలు సమర్పించాలి. అలానే నదిలో దక్షిణం వైపు ఎవరైతే పితృదేవతలకి పూజ చేయాలి, తర్పణం వదలాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా దక్షిణం వైపున నిలబడి పితృదేవతలకి నీరుని సమర్పించాలి. అలానే దక్షిణ దిక్కున దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం అనేది పితృదేవతల శాంతికి కారణం అవుతుంది, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడానికి ఉపయోగపడుతుంది.
పితృదేవతలు మీపై ఉండే ఆగ్రహాన్ని తొలగించుకొని వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీకు అందజేస్తారు. మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే పితృదేవతలకి ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజ చేయటం, తర్పణాలు సమర్పించడం, వారికి ఇష్టమైన ఆహారాన్ని నదిలో వదిలివేయటం, వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మోగజీవులకి ఆహారంగా పెట్టడం వల్ల వారు స్వర్గలోకానికి చేరుకుంటారు. 21 సంవత్సరాల వరకు కూడా వారు స్వర్గలోకంలోనే ఉంటారు. అందుకే ఆ ఆనంద సమయంలో మీకు మంచిగా ఆశీస్సులు ఇస్తారు. కాబట్టి మీరు కూడా తరతరాల వరకు ఎలాంటి కష్టం లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు. ఇక సంపదకి కూడా లోటు అనేది ఉండదు. అలా తర్పణాలు వదిలివేయటం, వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మోగజీవులకి పెట్టడం వల్ల వారి యొక్క అంటే ఆత్మ శాంతిస్తుంది. వారికి మీ పైన ఎలాంటి కోపం ఉండదు. అంటే చాలామంది పితృదోషాలు ఉంటాయి, ఎందుకంటే పితృదేవతలని పూర్తిగా మర్చిపోతూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా వారిని తలచుకోరు. కాబట్టి వారికి పితృదోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలా పితృదోషాలను తొలగించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీరు 21 తరాల వరకు కూడా మీకు ఎలాంటి డబ్బు సమస్య ఉండదు. మీ యొక్క పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. మీ జీవితంలో ఊహించలేని మార్పులు కలుగుతాయి. అయితే చొల్లంగి అమావాస్య రోజున ఖచ్చితంగా, ముఖ్యంగా ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది. సహజంగానే శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని, ఆ రోజు చేసే ప్రతి పూజకి పరిహారానికి మంచి ఫలితం కలుగుతుంది అని అంటూ ఉంటాం కదా. అలానే ఈ చొల్లంగి అమావాస్య కూడా శుక్రవారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య రోజున పితృదేవతల యొక్క ఆశీస్సులతో పాటు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్న ఉత్తరం దిక్కున దక్షిణం దిక్కున దీపం వెలిగించండి. దక్షిణం దిక్కున ఎలా దీపాన్ని వెలిగించాలి అంటే గనక, ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ లేదా లోహానికి సంబంధించినటువంటి ఒక పాత్రను కానీ తీసుకోండి. అందులో నిండుగా దొడ్డుప్పుని వేసి నింపండి. దానిపైన ఒక ఇనుప ప్రమిదను తీసుకుని అందులో దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో. అలా ఇనుప ప్రమిదలో దీపం వెలిగించడం ఏంటి అని మీకు సందేహం కలగవచ్చు. ఈ ఇనుప ప్రమిదలో చొల్లంగి అమావాస్య రోజున దీపాన్ని వెలిగిస్తే గనక మీ యొక్క ఎన్నో జన్మాల నుండి తొలగని దరిద్రం తొలగిపోతుంది. మీ జాతకంలో ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలానే ఈ చొల్లంగి అమావాస్య రోజున నీలిరంగు పుష్పాలతో నవగ్రహాలకి పూజలు చేయాలి. నల్లని వస్త్రాన్ని నవగ్రహాలకి సమర్పించాలి. నల్ల నువ్వులు కూడా నవగ్రహాలకి సమర్పించాలి. అలానే నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే తరతరాల నుండి తరగని ఆస్తి వస్తుంది. అలానే మీకు ఎన్నో జన్మాల నుండి దరిద్రం పట్టి పీడిస్తున్నా ఖచ్చితంగా ఆ దరిద్రం నుండి బయటపడతారు. ఇక కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో కొడుకులు ఉన్నా, కూతుర్లు ఉన్నా, ఎవరు ఉన్నా, సంతానం ఎవరి ఏ సంతానమైనా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు అనేది అందంగా ఆనందంగా మారిపోతుంది. వారు పట్టిన ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి. అయితే ఈ పరిహారం కోసమని మనకు కావాల్సింది ఒకే ఒక్క నిమ్మకాయ. ఈ నిమ్మకాయతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు అనేది అందంగా మారిపోతుంది. వాడు ఎవరైనా సరే, అంటే కొడుకులు అయినా కూతుర్లు అయినా సరే, మా కొడుకు ఇలా చెడుదారిలో నడుస్తున్నారు, వారు చెప్పిన మాట వినట్లేదు అనుకున్నా సరే, మీకు ఈ పరిహారం చేయగానే వారికి ఉన్న దృష్టి దోషం తొలగిపోతుంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉండేది వారిని చెడు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలా ప్రోత్సహించడం వల్ల వారు కాస్త చెడు పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తీసుకోండి. బాగా పండిన మంచి 2 నిమ్మకాయలను తీసుకోండి. ఆ తర్వాత ఆ 2 నిమ్మకాయలను కూడా పూర్తిగా ఒక నిమ్మకాయని కుంకుమతో నింపివేయండి. మరి ఒక నిమ్మకాయని పూర్తిగా మసితో కానీ కాటుకతో కానీ నింపివేయండి. అలా 2 నిమ్మకాయలను తీసుకొని ఒకదానికి మసి ఒకదానికి కుంకుమని పొయ్యండి. అలా పూసేసి ఆ 2 నిమ్మకాయలను మీ ఎడమ చేయితో పట్టుకొని వారిని తూర్పు వైపు నిలబడమని చెప్పండి. వారి చుట్టూ సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు దృష్టిని తీయండి. అలా తీసేసి ఆ నిమ్మకాయలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి, లేదా చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నీటిలో వేయండి.
ఇలా చేయటం వల్ల ఒక్క క్షణంలోనే వారి దరిద్రం తొలగిపోతుంది. అదేవిధంగా పసుపు నీటిని తీసుకోండి, అందులో ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వేయండి. అలానే తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి. వారికి నుదుటి నుండి కాళ్ళ వరకు 7 సార్లు తుడచండి. వెనక భాగంలో తల నుండి కాళ్ళ వరకు 7 సార్లు తుడచండి. అలానే సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు దృష్టిని తీయండి. ఆ తరువాత ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలాగాని మీరు చొల్లంగి అమావాస్య రోజు మీ కొడుకులకి, ఒక కొడుకు ఉన్నవారైనా 2 కొడుకులు ఉన్నవారైనా ఈ యొక్క పరిహారం చేసి చూడండి. అలానే వారి భవిష్యత్తు ఖచ్చితంగా మంచి దారిలో నడుస్తుంది. తరతరాల వరకు కూర్చుని తిన్న తరగని సంపద వస్తుంది. 7 జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అలానే కొబ్బరికాయతో కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజు దృష్టిని తీస్తే ఖచ్చితంగా ఆ దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఆ దృష్టి ఎలా తీయాలి అంటే, వారికి తూర్పు వైపు నిలబడమని చెప్పండి. ఏ దృష్టికైనా తూర్పు వైపు నిలబడి దృష్టి తీస్తే ఆ దృష్టి దోషాలు బాగా తొలగిపోతాయి. అయితే పీచు తీసిన ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయతో వారి చుట్టూరా తిప్పి, అంటే 7 సార్లు తిప్పండి. 7 సార్లు వారి తల చుట్టూరా తిప్పి దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి, లేదా పారే నీటిలో వేయండి. పగలగొట్టాల్సిన అవసరం అయితే లేదు. పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ విసిరి వేయండి. ఇలా చేస్తే శనీశ్వరుని దోషాలు, చెడు దృష్టి, అలానే నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. వారి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. తెలుసుకున్నారు కదా, చొల్లంగి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.